హాయ్ అమ్మా, ఈరోజు మీకు అందరికీ చాలామందికి నచ్చే ఒక కర్రీ చేసి చూపిస్తాను. పులుసు అనుకోండి, గ్రేవీ అనుకోండి, ఏమైనా అనుకోండి, బొమ్మిడాయల పులుసు. సో బొమ్మిడాయలు రేర్గా దొరుకుతాయి, ముఖ్యంగా మాకు నెల్లూరులో అంత ఎక్కువగా దొరకవమ్మా, ఎప్పుడో కానీ దొరకవు అన్నమాట. ఫ్రెష్వి మంచి సైజు అయితే చాలా తక్కువగా దొరుకుతాయి, చిన్న చిన్న బొమ్మిడాయలు దొరికాయి నాకు కూడా ఈసారి, అలాంటివే దొరికాయన్నమాట. లాస్ట్ టైం నేను చేపల వీడియో చెప్పినప్పుడు నేను క్వాంటిటీస్ చెప్పలేదు మీకు, అందుకని దారుణంగా కామెంట్ చేశారు నన్ను. ఎందుకంటే ఆ రోజు 1.5 నుంచి 2 కేజీల చేపలు తీసుకొని ఉన్నారు, కాబట్టి దానికి కారం కొంచెం ఎక్కువగా పడ్డట్టు అనిపించింది అందరికీ. కానీ ఈసారి క్వాంటిటీస్తో కూడా చెప్తానమ్మా, సో కన్ఫ్యూజన్ ఉండదు. అది నా ఫస్ట్ వీడియో అనమాట, అందుకని నాకు తెలియలేదు అసలు ఎట్లా చెప్పాలి అనేది అనమాట. ఇది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. నెల్లూరు స్పెషల్ అని చెప్పను కానీ మేము కడప వైపు కూడా ఇలానే చేసుకుంటామన్నమాట. సో నాకు మామిడికాయ దొరకలేదు, మామిడికాయ ఉంటే ఇంకా బాగుండేది. మీరు అనొచ్చు, ఎందుకు మేడం బొమ్మిడాయల పులుసే చేపిస్తున్నారు మాకు అంటే, బొమ్మిడాయలు మన స్కిన్కి చాలా మంచిదిమా. ఒమేగా 3, అదో మా అసిస్టెంట్ చెప్తుంది మామిడికాయ దొరికిందంట, సో తను ఇలా ఇలా సైగ చేస్తుందన్నమాట. సో మామిడికాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో బొమ్మిడాయలు ఏంటి అంటే అమ్మా, మన స్కిన్కి చాలా మంచిది. ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 6 ఉంటుంది, విటమిన్ ఈ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి చిన్న చేపలు కాబట్టి ముళ్ళుతో కూడా తినొచ్చు, కాబట్టి సఫిషియంట్ కాల్షియం కూడా దొరుకుతుంది అమ్మా మనకి. అంతేకాకుండా ప్రోటీన్, హై ప్రోటీన్, 100 గ్రామ్స్ బొమ్మిడాయలకి 18 to 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. 100 గ్రామ్స్ మనం ఈజీగా తినేయచ్చు, హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఆ పులుసు అంటాము, గ్రేవీ అనుకోండి మీరు, ఎంత బాగుంటుందంటే నేను నోటితో చెప్పలేను. నాకు ఇష్టమైన చేపలు ఏంటి అంటే గండి చేపలు, బొమ్మిడాయలు అనమాట. గండి చేపతో కూడా అలానే ఉంటుంది గ్రేవీ, దీంతో కూడా చాలా బాగుంటుంది మా. రండి కిచెన్లోకి వెళ్దాం. మా బొమ్మిడాయల పులుసుకు కావాల్సినవి ఏంటి అంటే పోపుకి ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పుమ్మా, నేను తప్పకుండా వేస్తాను. అలానే ఏంటి అంటే తర్వాత ఆనియన్స్, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ చింతపండు, ఇంత చింతపండుతో నేను పులుసు తీసి పెట్టానమ్మా. ఇది ఇదిగోండి, నిమ్మకాయంత సైజు ఉంటుంది. ఇది పులుసు తీసి పెట్టానమాట. ఇది మస్టర్డ్ ఆయిల్. ఇవి 150 గ్రామ్స్ బొమ్మిడాయల చేపలమ్మా ఇవి. సో మీ క్వాంటిటీ కూడా చెప్పాను చూడండి. ఇకపోతే ఇది మామిడికాయ, మీ ఇష్టం. నాకైతే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 1 కేజీకే 2-3 మామిడికాయలు వేస్తాను. ఈ కొంచెానికి కూడా అంత మామిడికాయ వేసేస్తాను. కరివేపాకు బాగా వేస్తానమ్మా. సో గుడ్లు కూడా చాలా బాగుంటాయి అమ్మా దీంట్లో వేస్తే. 1-2 గుడ్లు పెట్టున్నాను. స్టవ్ వెలిగి చేశానమ్మా, మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నానమ్మా. మస్టర్డ్ ఆయిల్ చేపలకు చాలా బాగుంటుంది. ఇది 10 ml మా, 10 ml స్పూన్తో 2 వేసానంటే 20 ml వేసాను. ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్కి, చికెన్కి కానీ, మటన్కి కానీ, చేపలకు కానీ కొంచెం నూనె ఎక్కువ పడుతుందమ్మా. కొంచెం ఆవాలు, ఒక చిన్న స్పూన్తో అనుకోండి, ఈ స్పూన్తో చెయ్యి అలవాటు నాకు. కొంచెం మెంతులమ్మా, ఒక 10-15 మెంతులు. అంటే కొంచెమే కదా మనకు ఉండేది, చేపలు ఎక్కువ లేవు కాబట్టి. స్పూన్తోనే చూపిస్తాను అండి మీకు, ఈజీ, చిన్న స్పూన్ ఇది. ఇంత శనగపప్పు, కొంచెం మినప్పప్పు. సో దీన్ని తీసేద్దాం. ఇంకా దీంట్లో ఇంకా ధనియాలు, జీలకర్ర ఏం వేసుకోమ్మా, వెల్లుల్లి కొంతమంది వేస్తారు, మా అమ్మోళ్ళు వేసుకునేవాళ్ళు, మేమైతే వేయమన్నమాట. ఎండుమిర్చి చేశాను. ఎందుకంటే అంటే మిరపపొడి వేస్తాము, వాసన చాలా బాగుంటుంది మా ఎండుమిర్చి వేసినందువలన. ఒక
ఒక అర నిమిషం అయిన తర్వాత ఆనియన్స్ మా ఇవి 150 grams చేపలకి ఓన్లీ 150 grams మీరు అది గుర్తుపెట్టుకోవాలి మీరు అదే 1 kg అయితే దీనికి 2-3 ఆనియన్స్ వేయచ్చు పోపు సామాన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు మంచి వాసన వస్తుంది మా ఇవి వేసినందువల్ల చాలా బాగుంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చేపల పులుసుకి ఆనియన్స్ బాగా వేగాలి అమ్మా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే వాసన అంత బాగుండదు మీకు ఉప్పు కూడా అంటే ఉప్పు కొంచెం వేస్తున్నాను చూడండి దీనికి యాక్చువల్గా ఉప్పు అయితే దీంతో 1.5 spoon పడుతుంది మా వేసేస్తున్నాను కరివేపాకు కరివేపాకు మరీ ముందు వేయకండి చింతపండు గుజ్జును ముందుగానే తీసి పెట్టుకున్నాను మా నేను కలర్ మారిపోయాయి కదా ఆనియన్స్ మిరప్పొడి ఇదిగోండి మా ఈ స్పూను చూడండి 1, 2, 3 మూడోది ఫుల్ వేయలేదు మీకు అసలు కారం తినరు అనుకుంటే ఇంకా చాలా తక్కువ వేసుకోండి మా సో చేపలు కూడా వేసేస్తున్నాను మా దీనివల్ల నీసు వాసన లేకుండా ఉంటుంది పసుపు ఆల్రెడీ పసుపుతో కడిగారు అయినా కానీ మనం ప్రతి దాంట్లో పసుపు వేసుకుంటాం కదా ఇదిగోండి చిటికడని చెప్పను 1 gram ఉంటుంది అది ఈజీగా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఆ వాసన వెళ్ళిపోతుంది మా చేపల వాసన కొంచెం నీళ్లు పడతాయి అమ్మా వేసాము సో కొంచెం ఉడుకు పట్టనివ్వండి మూత పెట్టేస్తాను హైలో పెట్టేశాను సో బాగా ఉడికిపట్టింది కదమ్మా ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయమ్మా వేసేస్తాను ఈ టెంకను కూడా నేను చాలా ఇష్టంగా తింటానమ్మా సో ఎగ్స్ పెట్టుకున్నాం కదా ఎగ్స్ కూడా వేసేద్దాము అన్నీ కలిపి ఉడికిపోతాయి పెట్టేశాను అమ్మా ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది కనీసం 10-15 minutes ఉడకనిద్దామ్మా దీన్ని సిమ్ మీద సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కరెక్ట్గా 10 minutes మా 10 minutes ఉడికిపోయింది చూడండి చిక్కగా కూడా అయిపోయింది సో చాలా మా మంచి వాసన వస్తూ ఉంది అన్నమాట సో చేపలు కూడా చేపలు అయితే 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయి అమ్మా మనం వేయించేటప్పటికే ఉడికిపోతాయి స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను బౌల్లోకి తీసేసుకుందాం Thank you.
బొమ్మిడాయిల పులుసు రెడీ అయిపోయిందమ్మా. చిన్న బొమ్మిడాయిలమ్మా, పెద్దవి కాదు. నేను చెప్పాను కదా 20 grams ప్రోటీన్ అని వస్తుంది. ఇది 2 servings, 150 grams ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 25 grams ఇవి బొమ్మిడాయిలే ఉన్నాయన్నమాట. 2 eggs వేసాను, ఒక ఎగ్ తీసుకున్నా కానీ 6 grams. సో చూడండి మరి 20 grams ప్రోటీన్ ఈ కర్రీ తింటేనే వస్తుంది, హాఫ్ హాఫ్ అన్నమాట. ఇద్దరు మెంబర్స్ తినొచ్చు. మెయిన్ ఏంటి అంటే ఇది చింతపండు పులుసుతోనే చేశాను, అయినా కానీ తక్కువ వేశానమ్మా. మీకు గ్రేవీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, చేపలు ఎక్కువ ఉంటాయి. సో స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. నేను బొమ్మిడాయిల పులుసు చేశాను, ఇలానే మీరు ఏ చేపలైనా చేసుకోవచ్చుమ్మా. కారం కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అలానే ఉప్పు కూడా. నేను కారం కొంచెం బాగా తింటాను కానీ ఉప్పు తక్కువ తింటాను, కాబట్టి మీ టేస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. నచ్చింది అనుకుంటానమ్మా, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.